పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బస్సులను ఆపగా స్థానిక ఎస్ఏ కృష్ణారెడ్డి వాగ్వాదానికి దిగి నాయకులను పక్కకు లాగి బస్సులను పంపి శాంతియుతంగా నిరసన చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఛార్జీలను పెంచడం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేసే దిశగా ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజర్ దార్ల రాజేంద్ర, టీడీపీ మండల ఉపాధ్యక్షులు సుబ్బరాయులు, అవధానం సుధీర్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి పేద ప్రజలను రెడ్డి విరిచడము, ఆర్థికంగా వాళ్ళు దోచుకోవడం కోసం ప్రజలను ఎత్తిన బాదిరే బాదిరే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే ప్రతి విషయం ఆర్టీసీ ఛార్జీలు ఇప్పటికీ ఎన్నో దఫాలు పెంచారు. ఇది సామాన్య ప్రజల నెత్తిన మీద భారం వేయడం తప్పితే, వేరే మధ్యతరగతి సామాన్య ప్రజల మీద తప్పితే అర్గవర్ణాలకో లేదా ధనికుల కోసం చేసింది కాదు. పేద ప్రజలకు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకుంటూ ఆ సంక్షేమ పథకాలను అదే పేద ప్రజల గురించి వాళ్ళ రక్తం పీల్చుకుని తాగుతూ ఈ విధంగా బస్సు ఛార్జీలు కానించి, విద్యుత్ ఛార్జీలు కానించి, గ్యాస్ అన్ని ఛార్జీలు పెంచేసి పేద ప్రజలు నడి విరుస్తున్నాడు. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఛార్జీలు టెంపు మీద మేము ఈరోజు రాష్ట్రం అంతా ధర్నాలు చేస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు సామాన్యుడు బస్సు ఎక్కేదానికి భయపడుతున్నాడు. ఏ టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి విద్యా ఛార్జీలు పెంచుతాడో భయంతో అసలు ఆ బస్సులు కూడా ఎక్కువ దాఖలాలు కూడా లేవు. ఎందుకు ఇంత దౌర్భాగ్యం మన రాష్ట్రానికి? చేత కానీ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయి. నీ వల్ల కాకపోతే రాజీనామా చేయి. నీ వల్ల కాకపోతే ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, మంత్రులు రాజీనామా చేయండి. సిగ్గన్న ఉందా ఒక పేద ప్రజల మీద ఈ విధంగా అనేకమైన కార్యక్రమాల మీద ఈ విధంగా ఎక్కువ డబ్బులు పెంచడం ఎంతవరకు సమూహం నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే మా తెలుగుదేశం నిరసన జెండాని వెంటనే ఫ్లెక్సీని పెరిగేస్తాడు ఎస్ఐ గారు. ఎంతవరకు న్యాయం? ఈ రాష్ట్రం అంతా మేము మీ ముందు కూడా మా చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేస్తాం.